రాష్ట్రాల్లో కూడా మిస్టర్ హోమానంద్ సినిమా జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాను. కొత్తగా హీరో వచ్చినప్పటికీ కూడా ఆ సన్నివేశం చూసినప్పుడు చాలా చక్కగా కొత్త హీరో అయినప్పటికీ కూడా చక్కగా వారు నటించడము చాలా సంతోషంగా ఉన్నది. ఈ కొత్త సినిమా అయినప్పటికీ కూడా కొత్త హీరో మరి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చక్కగా ఆడాలని చెప్పి అందరికీ నమస్కారాలు. ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అండి. కారణం ఏంటంటే మీ అందరికీ హీరో నాకు మాత్రం హోమానంద్. కారణం ఏంటంటే 8 ఇయర్స్ బ్యాక్ తను భవన్స్లో చదివినప్పటి నుంచి నన్ను బాగా తెలుసు. అతనికి హీరో అవుదామనే ఉద్దేశం లేదు. ఎందుకంటే యశోతీర్థి గారితో నేను చాలాసార్లు అడిగాను, చిచ్చి లేదండి పిల్లలు ఎవరు రారండి, ఇండస్ట్రీకి ఎవరు రారండి, వాళ్ళు క్రమానికి చదువుతున్నారు, అలాగే వాళ్ళు చదువులో కూడా చాలా ముందున్నారు ఇద్దరు అందములు కూడా. ఒకరోజు సడన్గా పేపర్లో చూశాను హోమానంద్ లాండ్లా ఉన్నాడు ఎవరు ఈ కుర్రోడు అని. ఎంక్వైరీ చేసి గురువుగారికి ఫోన్ చేస్తే నేను కేశవతీర్థి గారిని గురువుగారు అంటాను. ఆయన కేశవతీర్థి గారు కానీ మీకు తెలుసు, కానీ ఆయన ఏంటో చాలా డెప్త్కి వెళ్తే కానీ తెలీదు. ఆ మ్యాటర్ ఇక్కడ అనవసరం. బట్ ఏంటి కుర్రోడు హోమానంద్ తమ్ముడు లేకున్నాడు అనుకుని నేను గురువుగారికి ఫోన్ చేస్తే ఆయన చెప్పారనమాట. ఆయన పర్సనాలిటీ ఇది కాదండి, చాలా బబ్లీగా బ్రహ్మాండంగా ఒక 115 కేజీలతో ఉన్న కుర్రోడు. ఓ ఫైన్ మార్నింగ్ వాళ్ళ డాడీ తోటి, డాడీ నేను హీరో అవుదాను, ఈ బాడీతో ఎలా అవుతారని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాను అని అంటే ఆయన చెప్పు డాడీ ఎలా తగ్గమంటారని చెప్పి ఒక 3 మంత్స్లో ఇలా తయారయ్యాడతాను. కాబట్టి పట్టుదలంటే మనిషి ఏమైనా చేయొచ్చు అనే దానికి ఇదే ఎగ్జాంపుల్. డెఫినెట్గా ఈ సినిమా తన కష్టానికి ప్రతిఫలం డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్ది. అదే కాకుండా గురువుగారు ఒకసారి నన్ను పిలిచి సబ్జెక్ట్ చెప్పారు. అయ్యో నేను చేయలేకపోయానే ఆయన బాధపడ్డాను. ఏమనుకోదు రామ్ కుమార్ గారు, చాలా మంచి చాలా మంచి సబ్జెక్టు. అలాగే రైటర్ని కూడా అన్నాను, ఏమండి ఇన్నిసార్లు కనపడతారు ఇటువంటి సబ్జెక్టు నాకు ఎప్పుడు చెప్పలేదే అని అడిగా. కానీ మిత్రుడు రామ్ కుమార్ చాలా బ్రహ్మాండంగా చేశాడు సబ్జెక్ట్ని. అది తెలుస్తుంటా ఉంటుంది కానీ అంటే మన పక్కన మన ఈ పక్కన జరుగుతున్నది మన ఫ్రెండ్స్లో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ వెరీ గుడ్ సబ్జెక్టు, హోమాన్ బ్రహ్మాండంగా చేశాడు. ఇందాక షార్ట్ చూసుంటారు మీరు, బట్ లేదు మొత్తం సినిమా అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. సార్ మీరు కూడా ఎక్కడా వెనకాడకుండా చాలా బ్రహ్మాండంగా సినిమాని తీశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, ప్రవృత్తిరీత్యా మాత్రం ఆధ్యాత్మికవాదిని. ఈ రెండింటిని కాదని ఈ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటే దానికి నా గురుదేవులే కారణం. కనుక మొట్టమొదటిగా నేను నా గురుదేవులకు సంబంధించింది చెప్పుకోవాలి కనుక, నేను ఎందుకు ఇందులోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందో చెప్పుకోవాలి కనుక దయచేసి నన్ను కొంచెం ఒక 10 నిమిషాలు నాతో భరించండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతానాం ఏక దంతముపాస్మహే. నిజం కూడా అతను 110 కిలోల వెయిట్ ఉన్నవాడే. అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో అతనికి సినిమా చేయాలన్నప్పుడు పట్టుదల ఉందా లేదా చూసుకోవడం కోసం వచ్చి 2 నెలల్లో 36 కిలోలు తగ్గిపోయాడండి. అంటే ఎంత పట్టుదల నుండి ఏ రకంగా చేసుకుంటే ఆ స్థాయిలో తన శరీరాన్ని మార్చుకొని ఈ సినిమాకు ఉపయోగపడే స్థితిలోకి వచ్చున్నాడో అర్థం చేసుకోవచ్చు. కనుక పట్టుదల ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అన్నది ఆ పిల్లవాళ్ళు. అంతేకాకుండా ఏకసంతా గ్రాహ్యం ఉందండి, ఎవరైనా సరే ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ విషయం చెప్పారనుకోండి, డైరెక్టర్ గారు చెప్పారనుకోండి, రామ్ కుమార్ గట్ల చెప్పిన విషయం మొదటి తూరికే గ్రాహ్యం చేసుకొని సింగిల్ టేక్లోనే మ్యాక్సిమం సినిమా జరిగిపోయిందండి. రెండో టేక్ చేసుకోవటము మూడో టేక్ చేసుకోవటం జరగలే. కనుక అంతటి ప్రతిభాశాలిగా
మొదటి తూరి వచ్చినా కూడా ఆ రకంగా చేసినారు. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ గారి కంటే ఇంతకన్నా ముందు కొంత అనుభవం ఉందండి పవన్ గారికి. కానీ ఆమె చేసిన డాన్స్తో పాటు మొట్టమొదటి తూరిగా చేయాల్సి వచ్చినా కూడా మా హోమానంద్ గారు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. వారి నటనకు మేమైతే ఫిదా అయిపోయాం నిజం చెప్పాలంటే. కనుక అంతేకాకుండా అండి, ఈ సినిమా తీసేటప్పుడు మా గురుదేవులు కూడా కొంత డైరెక్షన్ చేసి ఉన్నారు. కానీ ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి రామ్ కుమార్ గారు మాత్రం చాలా ఓపికగా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్న టైంలోనే మాత్రమే సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. దీనన్నిటికీ ఈ సినిమా బాగా అభివృద్ధిలోకి రావాలి అనుకున్న దానికంటే ఎక్కువగా పేరు ప్రతిష్టలు రావాల్సి ఉంటుంది. వచ్చి చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయరంజకంగా ఉండాలన్న దానికోసం వచ్చినప్పుడు ఈ రచయిత గారు ఎవరైతే ఉన్నారో శ్రీహరి గారిని ఒక్కసారి వేదిక మీదకి రమ్మని పిలుస్తున్నానండి. శ్రీహరి గారిని పిలవాలి ఒకసారి. రైటర్ కమ్ కో డైరెక్టర్ అండి వీరండి. అసలు అద్భుతంగా రాస్తారు మాటలన్నీ కూడా నిజం చెప్పాలంటే. మీరు ఆ సినిమా చూసినట్లయితే అసలు అప్పుడే సినిమా అయిపోయిందా అనుకుంటూ ఉంటారు. అంత హాస్యం ఉంది దాంట్లో, ప్లస్ రౌద్రము కూడా ఉందండి. బాధ ఉంది, ఆనందం ఉంది, హాస్యం ఉంది, రకరకాల రసాలన్నీ పండించగలిగినటువంటి స్థాయిలో వారు రాసి ఈ సినిమాని అంత సక్సెస్ అవడానికి కోసం కారణం కూడా మా రైటర్ గారేనండి. మా యొక్క మిత్రులు సోదరులు అన్న పట్నం మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు రాజా వన్నెం రెడ్డి గారికి, మరి ఈ యొక్క సినిమాకు సంబంధించి దర్శకులు రామ్ కుమార్ గారు మరియు మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారు, అదేవిధంగా సహ నిర్మాత 10 సంవత్సరాల నుండి వారు పరిచయం, మరి గురుగారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సినిమా ట్రైలర్ చూసాం ఇప్పుడే. మరి వర్షాకాలం స్టార్ట్ అయింది, ఈ వర్షాకాలంలో ఏ విధంగా అందరూ అంటే వర్షంతో తడిసి ప్రశాంతంగా ఉంటున్నటువంటి సమయంలో మరి రామ్ కుమార్ గారు ఎంత భయపెట్టించారో మనకు తెలిసి ఇంతవరకే. మరి ఈ భయంతో యావత్ టోటల్ తెలంగాణ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజలను మెప్పించి, మరి ఇదే భయంతో డబ్బుల వర్షాన్ని కురిపించాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా మరి మీ అందరికీ తెలియనటువంటి విషయం, కేశవ తీర్థ గారు గురుగారు ఒక్కరే కాదు, వారి లోపల కూడా చాలా పెద్ద నటులు ఉన్నారు. మరి ఆయన యొక్క కోరికను వారి యొక్క కొడుకు రూపంలో మరి ఈరోజు హోమానంద్ రూపంలో వారిని తీర్చిదిద్దాలనే తపన మరి తనకు ఎంతో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కేశవ తీర్థ గారి గురించి తెలియనటువంటి వ్యక్తి కానీ భక్తులు కానీ ఎవరు లేరు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మనం ఎప్పటికీ టీవీ ఫైవ్లో చూస్తూ ఉంటాం వారి గురించి, వారి యొక్క వచనాల గురించి, వారి యొక్క సూచనల గురించి మరి మనం అందరం చూస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సినిమా పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి అభిమానించి ఇక మిస్టర్ హోమానంద్ అనే సినిమాని మరి కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా ఈరోజు ఒక పాత 10 సినిమాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఈరోజు హీరోగా ఒక ఆర్టిస్ట్గా చేయడం జరిగింది. కాబట్టి మరి దానికి తోడు ఈరోజు ఇంత మంచి విజువల్స్ తోటి, ఇంత మంచి కెమెరా వరకు, మరి ఈరోజు చిన్న సినిమా అని కాకుండా పెద్ద సినిమా అని కాకుండా ఏ సినిమా అయితే ప్రేక్షకుల హృదయాల్లో జొచ్చుకపోతుందో ఆ సినిమానే పెద్ద సినిమా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి మనం ఏదో పెద్ద సినిమాలు క్యాస్టింగ్ ఉన్నటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయడం కాదు, ఈరోజు ఇలాంటి చిన్న సినిమాలను ఇలాంటి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇవే రేపు పెద్ద సినిమాలు అయ్యి మరి ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఇలాంటి నిర్మాతలు ఎంతోమంది ముందుకు వస్తారని చెప్పేసి మరి ఇలాంటి కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక నిపుణులకు కానివ్వండి, కళాకారులకు కానివ్వండి, మనం ప్రోత్సహించి మనము అభిమానించి ఆదరించి ఇలాంటి సినిమాలను అది కూడా చెప్పలేదు నేను చెప్తున్నాను. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో హోమానంద్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకున్నారు. హీరో హోమానంద్ హీరో అని అనుకొని అంత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అందులో ఒక అతను ఉండి, ఇతను హీరో ఏంటి, ఇంత బరువు ఉన్నాడు, అసలు యాక్టింగ్ కొత్త, కెమెరా కొత్త, ఎలా చేస్తాడు, తీసేశారు. అప్పుడు అనుకున్న నిర్ణయమే ఈ సినిమాకి నాంది.
ఓం తీర్థన్ ఫిలిం మేకర్స్ బ్యానర్లో నేను డైరెక్టర్గా చేయడం నా అదృష్టం. ఎందుకంటే మా గురుగారి బ్యానరు, అలాగే మా కో ప్రొడ్యూసర్ ఇంద్రసేనారెడ్డి గారు మంచి హెల్పింగ్ నేచర్, ప్రతి మాట కూడా స్వచ్ఛంగా మాట్లాడి స్వచ్ఛంగా నిర్ణయం తీసుకుని నాకు ఈ అవకాశం కల్పించారు. మంచి అంటే బడ్జెట్కి ఎక్కడ మాకు లోటు కాకుండా అన్నీ సమకూర్చాడు. థ్యాంక్ యూ సార్. అలాగే హీరో కూడా మొదటి సినిమా కాకుండా ఒక 5-6 సినిమాలు చేసిన హీరోలాగా చక్కగా డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేశాడు. అలాగే హీరోయిన్ కూడా. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బోలే గారు ఇంతకుముందు చేశారు, చేసిన సాంగ్స్ బాగున్నాయి, కానీ ఈ సాంగ్స్ మళ్ళీ ఇంకా వేరే సినిమా కూడా ఇవ్వలేడేమో, అంత బాగా చేశాడు అనిపించింది నాకు. చేస్తాడో చేయడో అనిపించింది, అంత బాగా చేశాడు, చేస్తాడు. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ హర్రర్తో మిక్స్ అయిన ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంటుంది. చాలా సినిమాలు వచ్చాయి ఇలాంటి సినిమాలు, కానీ ఇది ఒక కొత్త ప్యాటర్న్లో చేశాను. నా టెక్నీషియన్స్ కానీ అందరి పేరు పేరున, మేనేజర్ కానీ కోఆర్డినేటర్ కానీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గురుగారి ఆశీర్వాదంతో చాలా బాగా చేశాను సినిమా, నాకు కూడా మంచి పేరు వస్తుందండి. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అర్థం కాలేదు, అందరూ ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చారన్నమాట. అందరూ హెల్ప్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మూవీ నుంచి నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, నెక్స్ట్ మూవీకి ఇది యూజ్ చేసుకొని ఇంకా బెటర్ మూవీ తీయాలని అనుకుంటున్నాను. అందరికి థ్యాంక్స్ అండి. ఇద్దరు మంచి డాన్సర్స్ అని చెప్పొచ్చు, అంటే డ్యాన్స్ ఎక్కువ బాగా చేశారనమాట. యాక్టింగ్ కూడా బాగుంది. ఆల్రెడీ వాళ్ళు సినిమాలు చేశారు కాబట్టి వాళ్ళు బాగా చేస్తున్నారు, నేనే బెటర్ చేయట్లేదేమో అని నాకు అనిపించింది, కానీ అందరు బాగా చేస్తున్నామని చెప్పారు. మరి మీరే చెప్పాలి. మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అండ్ దిస్ మూవీ ఈజ్ అబౌట్ కామెడీ అండ్ థ్రిల్లర్ హారర్, అండ్ మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి, మా గురువు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా హీరో హోమానంద్, తన ఫస్ట్ మూవీలాగా ఎవరు కనిపించదండి, చూస్తే మాత్రం మీరు కొత్త నా అని డౌట్ కూడా మీకు రాదు, అంత బాగా చేశాడు. అండ్ హీజ్ ఎ వెరీ కోఆపరేటివ్ హీరో, అండ్ సెట్స్లో కూడా చాలా త్వరగా అయిపోయేవి అనమాట ప్రతి సీన్. సింగిల్ షాట్లో చేసేవాళ్ళం మ్యాక్సిమం, ఎక్కువ టేక్స్ కూడా పట్టలేదు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ బోలే గారికి కూడా ఇందాక చెప్పాను, నాకు నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ దిస్ ఇస్ ద మై ఫేవరెట్ ఆల్బమ్ వన్ ఆఫ్ ద అని. అండ్ సాంగ్స్ కూడా అంత బాగా నచ్చినాయి సార్. అండ్ మా కెమెరామ్యాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి, కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కోడైటర్, మా డైరెక్టర్ గారు, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, హోమ్లీ అండ్ బబ్లీ గర్ల్. కామెడీ సీన్స్ కానీ మీరు బాగా నవ్వుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.